Sri Lanka to Tolerendu one day lo Dumurepina team India, Nama Matrapu Chevri one day lo matram, Chetletesindi. Aidaguru Kotta player lato, Barilo Kidigina Gabbar Sena, Mudo one day lo, Mud Wicketla Tedato, Watamipalindi. Dinto Santa Gandapai, Bharat Chetilo, Padimachala Parajaya la Paramparaku Teradinchitu, Etakelaku, Sri Lanka Vizianandukundi. Aite Tolerendu Machulo Negina Bharat, Series Nu, Rendu Voktito Santan Cheskundi. Ika e Series Lo, Matam Padihedumandi Bharatatagalu, Barloki Dignat Lindi. Kondaru Mood Machladite, Marikondaru, Rendu Machloke Parmetamayaru. Maro Argurumatram, Ok Machadar. Aite e Series Lo, Bharat Atagala Performance Ki Marks Veste. Coach గా రాహుల్ ద్రవిడ్ కు ఫుల్ మార్క్స్ వేసేయొచ్చు యువ జట్టుతో దివాల్ అద్భుత విజయాన్ని అందించారు ఇక ఆటగాళ్ళలో సూర్యకుమార్ యాదవ్ టాపర్ అని చెప్పొచ్చు మూడు మ్యాచ్ల్లో సూర్య అదరగొట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు తన అరంగేట్రి మ్యాచ్లో 31 పరుగులతో అజేయంగా నిలిచిన సూర్య రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు చివరి వన్డేలోను 40 పరుగులు చేశాడు ఈ పర్ఫార్మెన్స్ ఆధారంగా అతనికి 10 కి 9 మార్కులు ఇవ్వొచ్చు ఇక పృథ్వీషా రెండో వన్డేలో విఫలమైనా మిగతా రెండు మ్యాచ్ల్లో దుమ్ములేపాడు ఇక తొలి మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్ తరువాతి రెండు మ్యాచ్ల్లో తన మార్క్ పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు ఇక ఈ సిరీస్లోని మూడు మ్యాచ్ల్లో అవకాశం అందుకున్న హార్దిక్ పాండ్యా మనీష్ పాండ్యా మాత్రం దారుణంగా విఫలమయ్యారు మనీష్ మూడు వన్డేల్లో విఫలమయ్యాడు రెండో వన్డేలో దురదృష్టం వెంటాడినా మిగతా మ్యాచ్ల్లో నిర్లక్ష్యంగా అవుటయ్యాడు బంగారం లాంటి అవకాశాల్ని చేజార్చుకున్నాడు ఇక హార్దిక్ పాండ్యా ఈ మూడు వన్డేల సిరీస్లో దారుణాతి దారుణంగా విఫలమయ్యాడు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ తన మార్క్ పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు తొలి వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు మూడో వన్డేలో 19 పరుగులు మాత్రమే చేశాడు ఇక ఈ సిరీస్లో మొత్తం 14 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా రెండు వికెట్లు మాత్రమే తీశాడు ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు ఈ నిరాశాజనక ప్రదర్శనతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు హార్దిక్ పాండ్యా ఇక రెండో వన్డేలో వీరోచిత బ్యాటింగ్తో చిరస్మరణీయ విజయాన్ని అందించిన దీపక్ చాహర్ అటు బౌలింగ్లోనూ అదరగొట్టిన విషయం తెలిసిందే 15 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టాడు ఇందులో ఓ మెయిడెన్ ఓవర్ కూడా ఉంది ఆల్రౌండర్ షో కనబరిచిన దీపక్కు 10కి 9 మార్కులు ఇవ్వచ్చు ఇక తనకు అవకాశం దక్కిన రెండు వన్డేల్లో 5 వికెట్లతో సత్తా చాటాడు యజ్వేంద్ర చాహల్ అలాగే ఆఖరి వన్డేతో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 5 ఆటగాళ్లలో 3 దుమ్ములేపగా మరో 2 విఫలమయ్యారు సంజు సంచన్ 46 పరుగులతో పాటు కీపింగ్లో రాణించగా బౌలింగ్లో చేతన్ సకారియా రాహుల్ చాహర్ దుమ్మురేపారు సకారియా 2 వికెట్లు తీస్తే చాహర్ 3 వికెట్లు పడగొట్టాడు అయితే కృష్ణప్ప గౌతమ్ మాత్రం అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో నిరాశపరిచాడు ఒకే ఒక వికెట్ మాత్రమే తీశాడు నితీష్ రాణా కూడా విఫలమయ్యాడు